హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పెర్సన్స్ టేబుల్ నేర్చుకోబోతున్నాం ఇంగ్లీష్లో పర్సన్స్ త్రీ టైప్స్ అవి ఏంటి అంటే ఫస్ట్ పెర్సన్స్ సెకండ్ పెర్సన్స్ థర్డ్ పెర్సన్స్ ఇగోండి ఇక్కడ పెర్సన్స్ అని రాసాం ఫస్ట్ పెర్సన్స్ సెకండ్ పెర్సన్స్ థర్డ్ పర్సన్స్ ఫస్ట్ పర్సన్స్ ఏంటి అంటే ఐ అండ్ వై ఆ రెండే ఫస్ట్ పర్సన్స్ అలాగే సెకండ్ పర్సన్స్ ఏంటి అంటే యు మళ్ళీ యు ఈ రెండు సెకండ్ పర్సన్స్ అలాగే థర్డ్ పర్సన్స్ ఏంటి అంటే హీ షీ ఇట్ దే ఇవి థర్డ్ పర్సన్స్ అయితే ఫస్ట్ పర్సన్స్లో సింగులర్ నెంబర్స్ ఉన్నాయి సెకండ్ పర్సన్స్లో సింగులర్ నెంబర్స్ ఉన్నాయి అలాగే థర్డ్ పెర్సన్స్లో కూడా సింగులర్ నెంబర్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే ఫస్ట్ పెర్సన్స్లో ఐ సింగులర్ నంబర్ ఉయ్ అనేది ఫ్లోరల్ నెంబర్ సింగులర్ నెంబర్ అంటే ఏకవచనం ఫ్లోరల్ నెంబర్ అంటే బహువచనం సెకండ్ పెర్సన్స్లో యు సింగులర్ నెంబర్ అలాగే యు అనేది ఫ్లోరల్ నెంబర్ కూడా అవుతుంది ఎందుకంటే నీవు అన్న యుఏ మీరు అన్న యుఏ కాబట్టి సింగులర్ ఫ్లోరల్ కూడా యూ అవుతుంది అదేవిధంగా థర్డ్ పర్సన్స్లో హీ షీ ఇట్ ఇవి సింగులర్ నంబర్స్ దే అనేది ఫ్లోరల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ పర్సన్స్ ఏవి సెకండ్ పర్సన్స్ ఏవి థర్డ్ పర్సన్స్ ఏవి మీరు నేర్చుకోవాలి అందులో సింగులర్ నెంబర్ ఏది ఫ్లోరల్ నెంబర్ ఏది ఖచ్చితంగా తెలుసుకోవాలి దాన్ని బట్టే మనకి నెక్స్ట్ యూసేజ్ బాగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ పర్సన్స్ అనేవి సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ పొససివ్ యాడ్జెక్టివ్స్ పొససివ్ ప్రొనౌన్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఈ విధంగా డివైడ్ చేయబడ్డాయి ఒకసారి నేను చదివి వాటి యొక్క మీనింగ్స్ని మీకు వినిపిస్తాను చూడండి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఐ నేను వయ్ మేము లేదా మనము యు నీవు అలాగే యు మీరు హి అతడు లేదా వాడు షి ఆమె ఇట్ అది లేక ఇది దే వారు లేక అవి ఇక్కడికి వస్తే ఇవి ఆబ్జెక్ట్స్ తెలుసుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే సబ్జెక్ట్స్ సాధారణంగా వాక్యానికి ప్రారంభంలో వస్తాయి ఆబ్జెక్ట్స్ వెర్బ్ తరువాత వస్తాయి అది మీరు గమనించాలి ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్స్కి తెలుగులో మీనింగు కీ కు అని వస్తాయి చివర వచ్చేటువంటి శబ్దాలవి ఇక్కడ చూడండి మీ అంటే నాకు లేదా నన్ను అలాగే అజ్ అంటే మనకు లేదా మాకు మరొకసారి మీ అంటే నాకు లేదా నన్ను అజ్ అంటే మనకు లేదా మాకు అలాగే యు అంటే నీకు లేదా నిన్ను అలాగే యు అంటే మీకు హిమ్ అతనికి లేదా అతనిని హెర్ ఆమెకి లేదా ఆమెని ఇట్ దానికి లేదా దీనికి దెమ్ వారికి లేదా వారిని ఈ విధంగా ఆబ్జెక్ట్స్కి తెలుగులో మీనింగ్స్ వస్తాయి ఇప్పుడు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటాం వీటికి వీటికి ప్రతి ఒక్కదానికి యొక్క అనే మీనింగ్ వస్తుంది అది మీరు గమనించాలి మై నా యొక్క అవర్ మన యొక్క లేదా మా యొక్క మరొకసారి మై నా యొక్క అలాగే అవర్ మన యొక్క లేదా మా యొక్క యువర్ నీ యొక్క యువర్ మీ యొక్క చూడండి ఏకవచనం అయినప్పుడు నీ యొక్క అని వచ్చింది బహువచనం అయ్యేటప్పుడు మీ యొక్క అని వచ్చింది అది గమనించాలి మీరు అలాగే హిజ్ అతని యొక్క హెర్ ఆమె యొక్క అలాగే ఇట్స్ దాని యొక్క లేదా దీని యొక్క దైర్ వారి యొక్క మరొకసారి చూడండి హిజ్ అతని యొక్క హెర్ ఆమె యొక్క ఇట్స్ దాని యొక్క లేదా దీని యొక్క దైర్ వారి యొక్క దైర్ వారి యొక్క ఇది పొసెసివ్లో వచ్చినటువంటివండి నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్ పొససివ్ ప్రొనౌన్స్లో మీనింగ్ ఏ విధంగా వస్తుంది పొససువ్ ప్రొనౌన్స్ ది చివర వచ్చేటువంటి శబ్దం ది అండి మైన్ నాది అవర్స్ మాది లేదా మనది యువర్స్ నీది లేదా యువర్స్ మీది అంటే ఏకవచనం అయ్యేటప్పుడు నీది అని వస్తుంది బహువచనం అయ్యేటప్పుడు మీది అని వస్తుంది అది గమనించాలి మీరు అదేవిధంగా హిజ్ అతనిది హెర్స్ ఆమెది ఇట్స్ దానిది లేదా దీనిది డెయిర్స్ వారిది డెయిర్స్ అంటే వారిది అలాగే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మై సెల్ఫ్ నా అంతట నేనే ప్రతి ఒక్కదానికి కూడా అంతటా అని వస్తుంది మై సెల్ఫ్ అంటే నా అంతట నేనే అవర్ జెల్వ్స్ మా అంతట మేమే లేదా మన అంతట మనమే మరొకసారి మై సెల్ఫ్ నా అంతట నేనే అవర్ జెల్వ్స్ మా అంతట మేమే లేదా మన అంతట మనమే యువర్ సెల్ఫ్ నీ అంతట నీవే యువర్ జెల్వ్స్ మీ అంతటా మీరే చూడండి ఇక్కడ సింగులర్ అయ్యేటప్పుడు సెల్ఫ్ అని వస్తుంది ఫ్లోరల్ అయ్యేటప్పుడు సెల్వ్స్ అని వస్తుంది ఇది మీరు గమనించాలి సో యువర్ సెల్ఫ్ అంటే నీ అంతటా నీవే యువర్ జెల్వ్స్ అంటే మీ అంతటా మీరే హిమ్ సెల్ఫ్ అతనంతటా అతనే హర్ సెల్ఫ్ ఆమె అంతటా ఆమెయే ఇట్ సెల్ఫ్ దానంతట అదియే దెమ్ జల్వ్స్ వారంతట వారే మరొకసారి హిమ్ సెల్ఫ్ అతనంతట అతనే హర్ సెల్ఫ్ ఆమె అంతట ఆమెయే ఇట్ సెల్ఫ్ దానంతట అదే దెమ్జల్వ్స్ వారంతట వారే ఈ విధంగా త్రీ పర్సన్స్ వాటి యొక్క ఈ ఫార్మ్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకు అంటే గ్రామర్ క్లియర్గా అర్థం కావడానికి ఈ టేబుల్ మీకు సహకరిస్తుంది ఇలా ఫైవ్ ఫామ్స్ కూడా నేర్చుకుంటారు ఒకసారి మరొకసారి చెప్పేస్తాను ఐ వై ఫస్ట్ పర్సన్స్ అండి యూ యు సెకండ్ పర్సన్స్ అండి హీ షీ ఇట్ దే థర్డ్ పర్సన్స్ ఇందులో సింగులర్స్ ఐ సింగులర్ ఇక్కడ యూ సింగులర్ ఇక్కడ హీ షీ ఇట్ సింగులర్ ఫ్లోరల్స్ వై ఫ్లోరల్ అంటే బహువచనం ఇక్కడ యు అనేది ప్లోరల్ అలాగే ఇక్కడ దే అనేది ప్లోరల్ మీరు గమనించాలి సార్ ఇక్కడ యు ఉంది ఇక్కడ యు ఉంది అయితే వాక్యంలో వచ్చేటప్పుడు ఏ అర్థాన్ని మేము తీసుకోవాలి మీకు డౌట్ వస్తుంది ఒకటి ఆ డౌట్కి మీకు క్లియర్గా ఏంటంటే అక్కడ పెర్సన్ ఒక్కరా ఎక్కువ మందా అనేది మనం గమనించాలి ఎక్కువ మంది అయినప్పుడు యు అనేది బహువచనంలో ఉంది అనుకోవాలా ఒక్కరైనప్పుడు యాక్వచనంలో ఉంది అనుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ బాయ్ మనకేమవుతుంది యు ఆర్ ఏ బాయ్ అంటే ఒక బాయే కదా యూ సింగులర్ అవుతుంది అలాగే యూఆర్ బాయ్స్ అన్నాం ఎట్టి పరిస్థితులు అది ఫ్లోరలే అవుతుంది యు ఆర్ బాయ్స్ కాబట్టి అక్కడ అది ఫ్లోరల్ నెంబర్ అవుతుంది అయితే సార్ ఓకే అది సింగులరా ఫ్లోరలా మాకు తెలిసింది మరి సబ్జెక్టా ఆబ్జెక్టా మీకు డౌట్ వస్తుంది ఎగ్జాంపుల్ యూ ఉంది సార్ యూ వాక్యంలో ఉంది అది సబ్జెక్ట్ అవుతుందా ఆబ్జెక్ట్ అవుతుందా ఎందుకంటే సబ్జెక్ట్లో యూ రాశారు ఆబ్జెక్ట్లో యు రాశారు అది మీకు డౌట్ రావచ్చు అది మీకు ఎలా తెలుస్తుందంటే వాక్యానికి ప్రారంభంలో ఉన్నప్పుడు అంటే వెర్బకి ముందు ఉన్నప్పుడు అది సబ్జెక్ట్ ఫామ్ అవుతుంది వెర్బకు తరువాత ఉన్నప్పుడు అది ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది ఎగ్జాంపుల్కి చూడండి యూ కేమ్ ఎస్టర్డే ఇక్కడ కేమ్ అనేటువంటి వెర్బ్ ఉందండి వెర్బ్ టూ ఇది దీనికి ముందు ఉంది యు కాబట్టి అదేమవుతుంది సబ్జెక్ట్ ఫామ్ అవుతుంది అది మీరు గమనించాలి అదే యు అనేది చూడండి డ్ యూ ఎస్టర్డే అన్నారు ఇక్కడ యు ఎక్కడ ఉందంటే దీని ప్లేసు వెర్బ్ తరువాత ఉంది కాబట్టి ఏమవుతుంది ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది ఈ విధంగా అది సబ్జెక్టా ఆబ్జెక్టా అనేది మీరు గమనిస్తారు సో ఈ విధంగా మీరు వీటి యొక్క తెలుగు మీనింగులు కూడా చక్కగా నేర్చుకోండి డెఫినెట్గా మీకు భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగపడుతుంది దీని తరువాత క్లాసుకి కూడా మీకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఈ క్లాసు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ కూడా చేయొచ్చు సో థ్యాంక్ యూ